హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 25వ అధ్యాయము 14వ శ్లోకం, 13 శ్లోకాలు నిన్న మనము చర్చించాము. సో ఇంద్రుడికి చాలా కోపంతోటి సంవర్తక మేఘాలను పంపించి బృందావన వాసులని, బృందావనంలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు. వాళ్ళు ఏ ఐశ్వర్యాన్ని అయితే చూసుకొని గర్వితులయ్యారో, అంటే గోవులు, వీటన్నిటినీ కూడా నాశనం చేయాలి అని ఇంద్రుడు ఈ సంవర్తక మేఘాలకి ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది, ఆదేశం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ ఆదేశంతో సంవర్తక మేఘాలు కూడా అక్కడికి వచ్చి జోరున వర్షం కురిపిస్తున్నాయి. ఈ వర్షం కురిపిస్తున్నప్పుడు మరి బృందావన వాసులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంతృప్తి కోసమే చేశారు. ఇప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చిన దానికి కూడా కారణం వాళ్ళకి ఇంద్రుడి మీద ఉన్నటువంటి ద్వేషం కాదు, కేవలం కృష్ణుడి సంతృప్తి కోసం వాళ్ళు ఇంద్రుడి పూజ చేయలేదు. ఈ ఒక్క కారణంతో మనకు అర్థమవుతుంది బృందావన వాసులు ఏ విధంగా కృష్ణుడికి శరణాగతులై ఉన్నారు అనేటువంటిది. మరి అంతగా శరణాగతులైనటువంటి వీళ్ళని శ్రీకృష్ణ భగవానుడు తప్పకుండా రక్షిస్తారు. సో చివరిగా మనం చూస్తే 13వ శ్లోకంలో, కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభు తాతృమర్హసి దేవాన్నః కుపితా భక్తవత్సల. నువ్వు భక్తవత్సలుడు, భక్తులకి ఎలాంటి కష్టం వచ్చినా కానీ నువ్వే కాపాడతావు, రక్షిస్తావు, ఇంద్రుడి కోపం నుంచి కూడా ఇప్పుడు మమ్మల్ని కాపాడు అని బృందావన వాసులందరూ కూడా ఇక్కడ శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నారు. ఇంకా ఎలా ఇంద్రుడు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు, ఎందుకు బృందావన వాసులందరూ కూడా ఇబ్బంది పెడుతున్నాము మమ్మల్ని కాపాడు అని అంటున్నారు అనేటువంటిది కూడా బృందావన వాసుల యొక్క మాటలతోనే మనము నెక్స్ట్ శ్లోకంలో విందాం. 14వ శ్లోకం మంగతాయర్ మాదరి. శిలావర్షతి వాతేన హన్యమానమచేతనం, శిలావర్షతి వాతేన హన్యమానమచేతనం, నిరీక్ష భగవాన్ మేనే కుపితేంద్ర కృతం హరిః, నిరీక్ష భగవాన్ మేనే కుపితేంద్ర కృతం హరిః. హరే కృష్ణ ప్రభువర్ భావం. వడగండ్ల వాన చేత, తీవ్రమగు గాలి చేత తన గోకుల వాసులు తాడితులై దాదాపుగా చేతనల్తను గాంచిన శ్రీహరి అది అంతయు కుపితుడగు ఇంద్రుని పని అని తెలుసుకోలేను. హరే కృష్ణ ప్రభుపాత్ర వారికి జై. ప్రభుపాత్ర వారి భాష్యము, బృందావన వాసులకు బాహ్యమునకు ఇంద్రుడు కలగ కష్టము శ్రీకృష్ణునకు ఎలా శక్తి చేసిన ఏర్పాటు మాత్రమే అని శ్రీల చక్ర విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వివరించిరి. క్షుధార్తునికి శుద్ధార ఉత్తమము అన్నమును భుజించినప్పుడు ఆనందమును ఇనుమడింపజేయని ఉపమానమును ఆచార్యుడు వరం కలిగి ఏ విధముగా శుద్ధార భోజనానందమును వృద్ధిగావించినని చెప్పబడినది. అట్లే బృందావన వాసులు సాధారణమగు భౌతిక క్లేశమును అనుభవింపుకున్నను ఇంద్రుని కార్యములచే ఒక రకమైన కష్టమును పొందిన వారై శ్రీకృష్ణ ధ్యానమును తీవ్రతరము కావించింది. ఇక శ్రీకృష్ణుడు చివరకు కార్యశీలుడైనంతటా పరమాద్భుతమగు ఫలితములు లభించెను. హరే కృష్ణ ధన్యవాద ప్రభుజీ. సో శ్రీకృష్ణుడికి తెలియని ఏమీ లేదు, ఎందుకు ఆయన సర్వాంతర్యామి, సర్వాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి జరుగుతున్నటువంటి విషయం మీద పూర్తి అవగాహన ఉంది. ఇదంతా కూడా ఇంద్రుడికి కోపం రావడం వల్ల, ఇంద్రుడే ఇలా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన గ్రహించారు. వడగండ్ల వాన చేత, తీవ్రమైనటువంటి గాలి చేత గోపవాసులు తాడితులై దాదాపుగా అచేతునులవడం అనేటువంటిది ఆయన గమనించారు. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏం చెప్తున్నారంటే, మనం ఇంతకు ముందే మనము చాలా సందర్భాల్లో మనం తెలుసుకున్నాం, భగవంతుడికి అనేక రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. ఒక్కొక్క శక్తి ప్రకటనము ఒక్కొక్క సమయంలో జరుగుతుంది. అన్ని శక్తుల యొక్క ప్రదర్శనము కూడా ఒక్కసారి జరగదు. ఏ శక్తి ఎప్పుడు ఏ సమయం ఎంత పాళ్ళలో అవసరమో అంత పాళ్ళలో జరుగుతుంది.
ఒక శక్తిని ప్రదర్శించినప్పుడు ఆ శక్తి అనేటువంటిది అది అది ఏ రకంగా అయినా కానీ ప్రదర్శించవచ్చు శ్రీకృష్ణ భగవానుడు. మనం ఒక దామోదర లీలలోనే మనం చూసినప్పుడు శ్రీకృష్ణుడు మొత్తం లీలలో అనేక రకాల శక్తులు ప్రదర్శించారు ఆయన. సో అలా ప్రదర్శించినప్పుడు ఈ శక్తులన్నీ కూడా, అంటే ఒక శక్తి ఉపసంహరించుకోవడం జరిగినప్పుడు ఇంకొక శక్తి ప్రదర్శించడం జరుగుతుంది, ఇంకొక శక్తి అది కూడా శ్రీకృష్ణుని యొక్క శక్తే. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఏదైతే లీల గోవర్ధనగిరి లీల అనేటువంటిది చేస్తున్నారో ఈ లీల అనేటువంటిది భగవంతుడి యొక్క లీలాశక్తి ప్రకటన అవడం వల్ల జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు ఈ లీల అని అంటే శ్రీకృష్ణుడికి మరియు అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని మనందరికీ తెలియచేయడం కోసం శ్రీకృష్ణుడు ఈ లీలని చేస్తున్నారు. రెండవది, బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి ఒక్కసారే కలుసుకోలేదు ఎప్పుడు. పగటి సమయంలో గోప బాలుడు కలుసుకునేవాళ్ళు, సాయంత్ర సమయంలో తల్లిదండ్రులు కలిసేవాళ్ళు, రాత్రి సమయంలో గోపికలు కలిసేవాళ్ళు, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కళ్ళు. ఈ విధంగా చూస్తే అందరూ ఒకసారి ఎప్పుడైనా కలిసారా? అందరూ అందరితో కలిసి ఒకేసారి పిక్నిక్ వెళ్ళినట్టు ఎప్పుడైనా వెళ్ళారా? ఎప్పుడు వెళ్ళలేదు. కృష్ణుడు ఈ ఈ లీల చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే, యాక్చువల్గా వీళ్ళందరూ బాధపడుతున్నారు, అయ్యో నేనేంటి రోజులో 24 గంటలు ఉంటే 24 గంటల్లో నేను గోవుల్ని తోలుకొని ఆహారం తినిపించడానికి వెళ్ళినటువంటి ఆ 7-8 గంటలు మాత్రమే నేను కృష్ణుడితో ఉంటున్నాను, మిగిలిన సమయం అంతా నేను కృష్ణుడితో ఉండలేకపోతున్నాను అని వాళ్ళు బాధపడ్డారు. తల్లిదండ్రులు కూడా అయ్యో నేనేమిటి కృష్ణుడు బయటికి వెళ్ళినప్పుడు మేము కృష్ణుడితో ఉండలేకపోతున్నాం, కృష్ణుడు గోపికలను కలవడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడితో ఉండలేకపోతున్నాం, ఏదో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మేము కలుస్తున్నాము అని వాళ్ళు బాధపడ్డారు. ఇక బృందావన వాసులందరూ కూడా ఏదో ఒక సందర్భంలోనే కలుస్తున్నామే 24 గంటలు ఎందుకు కలవట్లేదు అని వాళ్ళు బాధపడ్డారు. అంటే వాళ్ళందరి హృదయంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ కోరికల్ని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన లీలాశక్తిని ప్రకటన చేసి ఇక్కడ గోవర్ధన లీలను చేస్తున్నారు. గోవర్ధన లీలలో బృందావన వాసులు అందరూ ఇంక్లూడింగ్ బృందావనంలో ఉన్నటువంటి గోవులు ఇతర జంతువులు అందరితో సహా కృష్ణుడితోనే కలిసి 7 రోజుల పాటు రోజులో 24 గంటలు కృష్ణుడితోనే ఉండే అవకాశం కృష్ణుడు కల్పించారు. ఇది కృష్ణుడు యొక్క లీలాశక్తి ప్రకటన. అంటే అందరి కోరికలను తీర్చడమే కదా కృష్ణుడు, బృందావనంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి శ్రీకృష్ణ భగవానుడు ముందుగా ఉంటారు. సో ఈ విధంగా కృష్ణుడికి ఇది ఒక అవకాశం అందరి కోరికల్ని తీర్చడానికి. ఓకే, ఇప్పుడు రాబోయేటువంటి శ్లోకాల్లో మనకు అర్థమవుతుంది 7 రోజుల పాటు బృందావనంలో ఆయన గోవర్ధన గిరిని మోస్తే ఆ గోవర్ధన గిరి కిందనే 7 రోజుల పాటు బృందావనంలో ఉన్నటువంటి ప్రతి జీవి అక్కడే ఉండడం అనేటువంటిది జరిగింది, కృష్ణుడితో ఉండడం జరిగింది, అందరి కోరికలు ఆ విధంగా తీరిపోయింది అనమాట. సో అది కృష్ణుడి యొక్క లీలాశక్తి ప్రకటన. నెక్స్ట్ 15వ శ్లోకం, లక్ష్మీమాతలి హరే కృష్ణ. అపర్త్వత్యుల్భణం వర్షం అతివాతం శిలామయం అపర్యుక్త బలం వర్షం అతివాతం శివా శిలామయం స్వయాగే విహతే స్మాభిర్ ఇంద్రో నాశాయ వర్షతి స్వయాగే విహతే స్వాభి ఇంద్ర ఇంద్రో న్యా నాశాయ వర్షతి. శ్రీకృష్ణుడు తనలో తాను ఇట్లు పలికెను, మేము అతని యజ్ఞమును నిలిపివేసిన కారణమున ఇంద్రుడు ప్రచండ వాయువుతోనూ వడగండ్లతోనూ కూడినట్టి ఈ అత్యంత దారుణమగు అకాల వర్షమును కురిపించుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. సో కృష్ణుడు ఎందుకు ఈ అకాల వర్షం వచ్చింది, ఎందుకు బృందావన వాసులందరూ కూడా ఇలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అనేటువంటి విషయానికి కారణం చెప్పేశారు. నేను మీ అందరికీ కూడా ఇంద్రుడి యజ్ఞాన్ని ఆపమని చెప్పాను, దానివల్ల ఇంద్రుడికి కోపం వచ్చింది, అందుకని ఈ ప్రచండ వాయువుతోటి వడగండ్లతోటి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ఇంద్రుడు ఈ వర్షాన్ని కురిపిస్తున్నాడు, అకాల వర్షాన్ని కురిపిస్తున్నాడు అని కృష్ణుడు వాళ్ళందరికీ కూడా తెలియజేశారు. నెక్స్ట్ 16వ శ్లోకం, నరసింహారావు ప్రభుజీ. తత్ర ప్రతి విధిం సంయోగ ఆత్మయోగేన సాధయే. తత్ర ప్రతి విధిం సంయోగాత్మ యోగేన సాధయే. లోకేశమాని నామౌఢ్యాద్
ధనిష్యే శ్రీమదంతమః. లోకేశమానినాం మోద్యత్య విశ్వే శ్రీమదం తమః. అర్థం, ఇంద్రుడు కలగజేసిన ఈ ఉత్పాతకమును నా యోగ బలము చే పూర్తిగా పరిహతించును. ఇంద్రుడు వంటి దేవతలు ధనమదముతో నుండురు, మూర్ధత్వము చే వారు తామే విశ్వేశ్వరుడుమని తలుచుదురు. నేను ఇప్పుడు అట్టి అజ్ఞానమును నశింపజేయుదును. ఓకే, ఇప్పుడు ఓకే, ఈ భౌతిక విశ్వంలో ప్రకటించేటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఏ జీవి ద్వారా అయినా సరే ప్రకటింపబడినప్పుడు అది బ్రహ్మదేవుడి నుంచి చీమ వరకు ప్రతి జీవికి కూడా వారి వారి స్థాయిలో ఎంతో కొంత శక్తి సామర్థ్యం అనేటువంటిది ఉంది. వాళ్ళు ప్రకటించేటువంటి శక్తి అనేటువంటిది భగవంతుడి నుంచి తీసుకున్నటువంటిది. భగవంతుడి శక్తితో సమానమైనటువంటి శక్తి ఏది లేదు. ఈవెన్ ఇంద్రుడు ఒకవేళ ఈ శక్తిని ప్రదర్శించినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నా దగ్గర ఉంది అనేటువంటిది శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ ఉత్పాతాన్ని నేను నా యోగ బలంతో ఎదుర్కొంటాను అని చెప్తున్నారు. ఏదైతే ఉత్పాతాన్ని ఇంద్రుడు సృష్టిస్తున్నారో ఆ ఉత్పాతాన్ని నేను నా యోగ బలంతో నేను ఎదుర్కోగలను అని చెప్తున్నారు. అయితే ఎందుకు ఇలా మరి కొంతమంది తమకున్నటువంటి శక్తితోటి ఇంకొకరికి ఇలాంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలుగు చేస్తారు అనంటే అది ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఎందుకు చేస్తారు అనంటే వాళ్ళల్లో ఉన్నటువంటి మూర్ఖత్వం. ఏమిటి ఆ మూర్ఖత్వం? నాకున్నటువంటి శక్తి ఎవరికీ లేదు, నేనే అందరికీ కూడా యజమానిని, నేను విశ్వేశ్వరుడిని అనేటువంటి భావనలకు ఇది అసుర స్వభావం. ఇది అసుర స్వభావం. అసురులు అందరూ కూడా ఏమనుకుంటారు, అందరూ నన్నే పూజించాలి, అందరూ నన్నే గౌరవించాలి అని అనుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు అనుకోవడానికి కారణం ఏమిటి అనంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని చూసుకుని వాళ్ళు అలా ఇదవుతారు. అందుకనే వాళ్ళు మిథ్యాగర్వంతో ఉంటారు. అలాంటి నేనే విశ్వేశ్వరుణ్ణి అనుకునేటువంటి మూర్ఖత్వం పోగొట్టి ఆయన అజ్ఞానాన్ని నేను నశింపజేస్తాను అని శ్రీకృష్ణుడు ఇంద్రుడి గురించి మాట్లాడుతున్నారు వ్రజవాసులతోటి. నెక్స్ట్ 17వ శ్లోకం సునీత మాధవి. నహి సద్భావయుక్తానాం సురాణామీశ విస్మయః. నహి సద్భావయుక్తానాం సురాణామీశ విస్మయః. మత్తో సతాం మానభంగః ప్రశమాయోపకల్పతే. మత్తో సతాం మానభంగః ప్రశమాయోపకల్పతే. భావం దేవతలు సత్వగుణయుతులు అయినందున తామే భగవంతుడననేది గర్వము వారికి నిక్కముగా కలగరాదు. సత్వగుణరహితులకు వారి గర్వమును నేను భంగమనర్చుట యందలి ఉద్దేశము వారికి శాంతిని కలగజేయటయే అన్నది భాష్యము. దేవతలు భగవంతుని చే నియుక్తమైనట్టి దాసగణము కనుక వారు సద్భావయుక్తులై ఉండవలెను. దీనిని గురించి భగవద్గీత 4.24 యందు ఇట్లు చెప్పబడినది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. భగవానునికి యుక్తముగా అర్పించబడినది ఆధ్యాత్మిక మగును. విశ్వ యంత్రాంగ మందలి వివిధ విభాగములను చక్కగా నడుపుచు దేవతలు భక్తియుక్త సేవలో నియుక్తులయ్యుందురు. కనుక దేవతలుగా లేదా భగవద్దాసులుగా వారి అస్తిత్వం విశుద్ధమే సద్భావ అయి ఉన్నది. భగవంతుడు వసగిన ఉన్నత స్థితికి తగని వారే దేవతలు. యుక్త స్వభావమును వీడినప్పుడు వారు దేవతలుగా కాక బద్ధజీవులుగా వర్తించి వారగుదురు. మిథ్యాగర్వము మాన నిక్కముగా బద్ధజీవుని వీపున చింతాయుక్తము భావమే అయి ఉన్నది. మిథ్యాగర్వితునికి తన్ను గూర్చిన అవగాహన మిథ్యాపూర్ణము అతిశయయుక్తము అయినందున అతడెన్నడును శాంతియుతుడు సంతుష్టుడు కానేరడు. దాసుడు అధర్మయుతుడు అసత్ అయినప్పుడు అతనిని అపరాధిగను లేదా పాపిగను చేసినట్టి మిథ్యాగర్వమును భంగమనొచ్చుట ద్వారా భగవానుడు వానిని కాపాడును. యస్యాహమను గృహ్ణామి హరిష్యే తద్ధనం శనై. నామమాత్ర ఐశ్వర్యమును హరించుట ద్వారా నేను అతనిని అనుగ్రహింతును అని శ్రీకృష్ణుడే స్వయంగా పలికెను. కానీ రూపగోస్వామి వివరించినట్లు భక్తియోగ మందలి ఉన్నత స్థితి యుక్త వైరాగ్యమని పిలువబడును. ప్రపంచమందలి సమస్త ఐశ్వర్యమును భగవత్ కార్యార్థము వినియోగించుటయే యుక్త వైరాగ్యము.
భగవన్ మహిమలను ప్రచారం చేయుటకు, భగవద్ భావనాయుత సమాజమును నెలకొల్పుటకు ఈ ప్రపంచమందరి సమస్త వస్తువులను అద్భుతంగా వాడవచ్చును. భక్తి యందు పురోగమించిన వాడు లౌకిక వస్తు సామాగ్రి యొక్క మాయకు లోబడక ధర్మబద్ధముగాను న్యాయబద్ధముగాను వాటిని భగవత్ ప్రీతి కొరకు వినియోగించును. ప్రస్తుత విషయంలో ఇంద్రుడు తాను భగవద్ దాసుడునని మరచెను. కనుక విమోహితుడ అతనికి స్మృతిని కలిగించుటకు శ్రీకృష్ణుడు ఏర్పాటు కావించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభు. సో యాక్చువల్గా శుద్ధ సత్వగుణంలో గనక ఎవరైనా ఉన్నట్లయితే, ఇక్కడ సత్వగుణము అని అన్నారు. అంటే ఈ సత్వగుణము అని అంటే ఇక్కడ రజోగుణము తమో గుణముతో మిళితం మిక్స్ అవ్వనటువంటి సత్వగుణం. ఓకే, సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా తనకున్నటువంటి సామర్థ్యాన్ని ఐశ్వర్యాన్ని యుక్తముగా వాడతాడు. యుక్తముగా వాడడం అంటే తెలివిగా ప్రభుజీ, అది ఇప్పుడు దాన్ని వేరే భౌతికమైన వాటికే కాకుండా ఆధ్యాత్మికమైన వాటికి కూడా వాడచ్చు ప్రభుజీ. ప్రతిది కూడా అవసరానికి ఇప్పుడు ప్రభుపాదులు వారు వాహనాలు ఫ్లైట్ వాడారు కదా ప్రభుజీ. ఎలా అయితే మామూలుగా యుక్తముగా అయితే అంటే సన్యాసులు అలా వెళ్ళకూడదు, కానీ యుక్తముగా అంటే అవసరం భగవంతుడి సేవలో వాడాలి. ఓకే, అదే యుక్త వైరాగ్యం అంటే. అంటే ఇది నాకు వద్దు అని పారేయకూడదు, ఇది నాకు వద్దు కానీ ఇది ఏమైనా భగవంతుడికి ఉపయోగపడుతుందా, ఇదేమైనా భగవంతుడి భక్తులకు ఉపయోగపడుతుందా, ఇది ఏమైనా ఆధ్యాత్మిక ప్రచారానికి ఉపయోగపడుతుందా, లేదు అని అంటే ప్రసాదాలకి వితరణ చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుందా, ప్రభుపాదల వారి మిషన్లో భాగంగా మనం ఏమైనా ఉపయోగించవచ్చా, ఇలా ఆలోచించాలి. మనకు అవసరం లేనంతా పారేసుకుంటూ పోవటం కాదు. యాక్చువల్గా వివిధ ఆశ్రమాలలో ఉన్నటువంటి వాళ్ళకి వివిధ నియమాలు ఇవ్వబడ్డాయి. అయితే మనకి మనం మామూలుగా చూస్తే మొదటి స్కందంలో మనకి ఒక చోట వస్తుంది, మొదటి స్కందంలోనో రెండో స్కందంలోనో ఒక చోట వస్తుంది, ఫల్గు సుఖదేవ వైరాగ్యం, ఫల్గు వైరాగ్యమా? సుఖదేవ గోస్వామి చెప్తారు. అసలు మనకి ప్రకృతిలో ఇన్ని చెట్లు ఉన్నాయి, మనకి నీడను కల్పించే చెట్లు, నీడను కల్పించే చెట్లు ఉన్నప్పుడు అసలు మనకి ఇల్లు ఎందుకు? సుఖదేవ గోస్వామి అంటాడు, నీడను కల్పించే చెట్లు ఉన్నప్పుడు మనకి ఇల్లు ఎందుకు? మనకి రెండు చేతులు ఉన్నాయి కదా, ఈ రెండు చేతుల్ని తల కింద పెట్టుకుని తలగడలా పెట్టుకోవచ్చు కదా, అలాంటప్పుడు ఇంకా మనకి తలగడ ఎందుకు? ఓకే, ఇంకా ఈ ప్రకృతి ద్వారా అనేక ఆకులు అలములు ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం ఒంటికి కప్పుకోవచ్చు కదా, మనకి ఎందుకు అసలు బట్టలు? ఈ విధంగా మనము వాడేటువంటి ప్రతిదాన్ని కూడా అసలు మనకి ఎందుకు? అది లేకపోయినా మనం బ్రతకగలం కదా, ఎందుకు దాన్ని వాడుతున్నాము? ఎందుకు మనకి లగ్జరీస్, ఎందుకు మనకి జీవితము, ఈ సుఖము, ఈ సంతోషము, ఇవన్నీ కూడా మనం ఎవరిని ఏం సాధిస్తున్నాము అని చెప్పేసి సుఖదేవ గోస్వామి అంటారు. గుర్తుందా మీకు ఇది? సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు. అసలు ఎందుకు అంటే ఇది ఎవరికి ఉద్దేశించబడింది, అది ఎవరికి చెప్తున్నారు? అక్కడ పరీక్షణ్ మహారాజు చెప్తున్నారు. పరీక్షణ్ మహారాజు స్థితి ఏంటి? గృహస్థ జీవనాన్ని వదిలేసిన స్థితి అది. ఓకే, చెప్తున్నది ఎవరు? ఒక సన్యాసిగా ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. అంటే ఇది గృహస్థులకి కాదు ఇన్స్ట్రక్షన్ అది. ఓకే, గృహస్థులు మరి ఒకవేళ వాళ్ళు నాకెందుకు 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 అనుకుని అన్ని వదిలేసుకుంటూ కూర్చుంటే భక్తి ప్రచారం ఎలా చేస్తారు? భక్తి ప్రచారం చేయడానికి డబ్బులు అవసరం లేదా? ఒక బుక్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కూడా డబ్బులు కావాలి, భగవంతుడి గురించి నలుగురికి చెప్పాలంటే కూడా డబ్బు కావాలి, నలుగురికి ప్రసాదం పంచిపెట్టాలంటే కూడా డబ్బు కావాలి, భగవంతుడికి సేవ చేయాలన్నా డబ్బు కావాలి. మరి అలాంటప్పుడు మనకున్నదంతా వద్దు వద్దు అనుకుంటూ కూర్చుంటే మనం ఎలా భగవత్ సేవ చేస్తాము? కాబట్టి ఒక గృహస్థుడు మాత్రం తప్పనిసరిగా ఈ ఈ ఈ డబ్బు సంపాదన అనేటువంటి దాంట్లో కంపల్సరిగా ఉండాలి. గృహస్థుడు డబ్బు సంపాదించక, బ్రహ్మచారి డబ్బు సంపాదించక, సన్యాసి డబ్బు సంపాదించకపోతే ఎవరు చేస్తారు భగవంతుడికి పూజ? ఎవరిస్తారు భగవంతుడి సేవకు డబ్బులు? నేను గృహస్థుడు గృహస్థుల్లానే ఆలోచించాలి, బ్రహ్మచారి బ్రహ్మచారిలానే ఆలోచించాలి, సన్యాసి సన్యాసిలానే ఆలోచించాలి. అంతేగాని ఒక సన్యాసి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, ఒక ఇల్లు కూడా లేదు, కాషాయం మాత్రమే ధరిస్తాడు, ఎవరు ఏది పెడితే అది తింటాడు, నేను కూడా అలానే ఉంటాను అని అంటే మన బాధ్యతను మనం వదిలేసినట్లు అవుతుంది. కాబట్టి మనకి భగవంతుడు సేవ చేయడానికి అవసరమైనటువంటి గృహస్థ జీవనాన్ని ఇచ్చారు. గృహస్థ జీవనం ఇచ్చింది భగవంతుడు సేవ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు. మనము సన్యాసులకి సహాయం చేయాలి, మనము బ్రహ్మచారులకి సహాయం చేయాలి, అందుకు గృహస్థ జీవనం అనేటువంటిది ఉంది. అంతేగాని గృహస్థ జీవనం ఉన్నటువంటిది లేకపోతే మనకి ఇవ్వబడినటువంటి టాలెంటే కావచ్చు, మనకున్నటువంటి శక్తే కావచ్చు, సామర్థ్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకి ఎందుకు ఇచ్చారు అది అని అంటే
దాన్ని ఏ విధంగా ఉపయోగించి భగవంతుడి సేవ చేయొచ్చు? అది యుక్త వైరాగ్యం అంటే. అందుకని మన ఆచార్యులందరూ కూడా వైరాగ్యం నేర్పలేదు, మన ఆచార్యులందరూ కూడా యుక్త వైరాగ్యం నేర్పుతున్నారు. ఎవరికి? ప్రత్యేకించి గృహస్థులకి. ఓకే, ప్రత్యేకించి గృహస్థులకి యుక్త వైరాగ్యం నేర్పుతున్నారు. ఇప్పుడు ఇంద్రుడి విషయానికి వస్తే, ఇంద్రుడు ఎవరు? భగవంతుడి సేవకుడు. మనలానే, మనం కూడా భగవంతుడి సేవకులమే, ఇంద్రుడు కూడా భగవంతుడి సేవకుడే. మరి భగవంతుడి సేవకుడు అయినటువంటి ఇంద్రుడు భగవత్ సేవను మర్చిపోయారు. ఏ కారణం వల్ల? భగవంతుడు సేవ చేయటానికి కల్పించినటువంటి వసతులను ఉపయోగించుకొని భగవంతుడు సేవ చేయటానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడే ఇస్తారు. ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని మనము భగవత్ సేవను గనక మర్చిపోయామనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? భగవంతుడు మనకి గుణపాఠం నేర్పుతారు. ఎప్పుడైతే మనకి ఇవ్వబడినటువంటి ఏ సంపద అయినా సరే, ఏ శక్తి అయినా సరే, అది భగవత్ సేవకు కాకుండా స్వలాభం కోసం ఉపయోగించి భగవంతుడికే వ్యతిరేకంగా గనక మనం ప్రవర్తిస్తే, అప్పుడు భగవంతుడు మనకి గుణపాఠం నేర్పుతారు, అది మనల్ని నుంచి తీసేస్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు ఇంద్రుడికి నేను అది చేస్తాను అని శ్రీకృష్ణుడు అన్నారు. యాక్చువల్గా ఇంద్రుడికి ఇవ్వబడినటువంటి శక్తి నా సేవ కోసం ఇచ్చాను నేను, కానీ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? తనకి సేవ జరగట్లేదు, తనకి పూజ జరగట్లేదు, స్వలాభం కోసం, ప్రతిష్ట కోసం, గర్వంతో తన శక్తిని ఉపయోగించి భగవంతుని మీదనే వ్యతిరేకంగా యుద్ధం చేయాలి అని అనుకుంటున్నాడు. ఇది మిథ్యాగర్వం. ఈ గర్వాన్ని తొలగిస్తాను, తను తన స్థితి ఏంటో తనకి తెలియచేస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అని అంటున్నారు. అయితే ఇది కృష్ణుడు మరి పనిష్ చేస్తున్నారా వీళ్ళని? ఇంద్రుడిని పనిష్ చేస్తున్నాడా? ఇది పనిష్మెంట్ కాదు, కృష్ణుడి దృష్టిలో పనిష్మెంట్ కాదు. కృష్ణుడు ఏమంటున్నారు? నేను అలా చేయడం వల్ల అది వాళ్ళకే మంచి జరుగుతుంది. అంటే ఒక భక్తుడు ఒకవేళ మిథ్యాగర్వాన్ని కనుక ప్రదర్శిస్తే, ఆ భక్తుడు యొక్క మిథ్యాగర్వం అణచడం కోసం ఒకవేళ కృష్ణుడు మనకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని కలిగించినా, ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మన యొక్క నిజస్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి, మనం కోల్పోయినటువంటి విచక్షణను తిరిగి తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి, తిరిగి భగవంతుడి యొక్క సేవలో నెలకొనడానికి ఉపయోగపడతాయి. ఇది మనకి కృష్ణుడు చేస్తున్నటువంటి ఒక గొప్ప మేలు. మనం అనుకోకూడదు, అరే కృష్ణుడు నాకు ఇలా చేశాడు, అలా పనిష్ చేశాడు అనుకోకూడదు. కృష్ణుడు మనకి మేలు చేస్తున్నారు. ఓకే, అందుకనే బ్రహ్మార్పణం బ్రహ్మహవీర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఇక్కడ బ్రహ్మ 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 అంటే ఎవరు? భగవానుడు. భగవానుడు భగవానుడు బ్రహ్మం అంటే భగవానుడు. అయితే ఈ భగవానుడికి యుక్తముగా అర్పింపబడాలి ఏదైనా, ఏదైతే భగవంతుడికి యుక్తముగా అర్పించడం అంటే మనకున్నదంతా కూడా భగవంతుడికి సేవగా ఇవ్వాలి. అలా చేయబడింది ఏదైనా సరే ఆధ్యాత్మికమవుతుంది. అంటే ఒక వ్యక్తి ఎంత సంపాదించినా సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని కనుక భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తే మిగిలినటువంటి సంపాదన కూడా ఆధ్యాత్మికమవుతుంది. ఓకే, మిగిలినటువంటి సంపాదన కూడా ఆధ్యాత్మికం. ఇది మనకి మనం ఒకవేళ మన సంపదని మన శక్తిని సామర్థ్యాన్ని ఆధ్యాత్మికంగా మార్చకపోతే మనము బద్ధులమవుతాం, ఈ భౌతిక జన్మలో బద్ధులమవుతాం. సో అలా కాకుండా ఉండాలంటే మన సామర్థ్యం కొరకు ఎంతో కొంత భగవంతుడి సేవకి ఉపయోగించడం అనేటువంటిది చాలా చాలా అవసరం. అదే భక్తియుత సేవ అంటే. ప్రత్యేకంగా మనం చేయాల్సినటువంటి భక్తియుత సేవ అంటే ఏమి ఉండదు, మనం చేయలేనప్పుడు చేసే వాళ్ళకి సహకరించాలి. ఇదన్నా చేయగలిగితే కూడా మనము ఆధ్యాత్మికంగా మారిపోతాము, భగవంతుడు ప్రసన్నమవుతారు, మనం చేస్తున్న దానికి ఆయన 10 రెట్లు మనకి ఇస్తారు, ఇంకా శక్తిని సామర్థ్యాన్ని. ఓకే, 100 రెట్లు ఇస్తారు ఇంకా, అంటే మనం ఎంత చేస్తే అంత ఇస్తారు మనకి. సో కాబట్టి అది దేవతలైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి ఇవ్వబడినటువంటి శక్తిని, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఏ సామర్థ్యాన్ని అయినా సరే భగవంతుడి సేవలో ఉపయోగించుకోకపోతే వాళ్ళకైనా సరే భగవంతుడు గుణపాఠం నేర్పడము అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు అదే ఇంద్రుడికి చేస్తున్నాడు, దానివల్ల ఇంద్రుడికే లాభం జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 18 ఉషశ్రీ మాత. ఉషశ్రీ మాత. హరే కృష్ణ ప్రభుజీ.
తస్మాం మచ్చరణం గోష్టం మన్నాథం మత్పరిగ్రహం. తస్మాన్నక్షరణం గోష్టం మన్నాదం మత్పరిగ్రహం. గోపాయే స్వాత్మయోగేన సోయం మే వ్రత అహిం అహితః ఆహితః. గోపాయే స్వాత్మయోగేన సోయమే వ్రత ఆహి. కనుక గోపజాతిని నేను నా యోగ బలము చే తప్పక రక్షించవలను. ఏలయనా నేనే వీరికి ఆశ్రయమును ప్రభువును అయి ఉన్నాను. నిజముగా వీరు నా కుటుంబము వారే అయి ఉన్నారు. నేను భక్త రక్షణ వ్రతమును పట్టి ఉంటిని కదా. ప్రభుపాదుల వారి భాష్యము, వ్రజజనులకు శ్రీకృష్ణుడు ఏకైక ఆశ్రయమగుటయే కాక ఆ దేవదేవుడును వారి నడుమ ఆవాసం గృహ రక్షితోహో శరణం అనుపదము గృహమును కాని రక్షణమును కాని సూచించును అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అనేకార్థ వర్గ నిఘంటువు నుంచి ఉదహరించిరి. బృందావన వాసులు శ్రీకృష్ణుని తమ పుత్రునిగా మిత్రునిగా ప్రియునిగా ప్రాణముగా భావించి ఉందిరి. ఆ దేవదేవుడు వారి భావములకు తగినట్లుగా వర్తించెను. ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు ఆ మహాభాగులకు జనుల నడుమ వారి ఇళ్లలో పొలములలో తిరుగుచూ వసించెను. కనుక అట్టి ఆంతరంగిక భక్తులను అతడు సహజముగానే అన్ని విధములకు విపత్తులను ఓకే అడగలడు. దండవత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. ఓకే, సో కృష్ణుడిని ఆశ్రయించి ఉన్నటువంటి తన భక్తులకి ఎలాంటి కష్టము కలగకుండా వాళ్ళ రక్షణ భద్రత అనేటువంటిది కృష్ణుడే చూసుకుంటారు. కాబట్టి బృందావన వాసులందరూ కూడా కృష్ణుడితోటి అనేక రకాలైనటువంటి భావాలతోటి బంధాన్ని కలిగి ఉన్నారు. కొంతమంది భక్తులుగా, కొంతమంది మిత్రులుగా, కొంతమంది తండ్రులుగా, కొంతమంది తల్లులుగా, కొంతమంది ప్రియులుగా. సో ఈ విధంగా అనేక సంబంధాలతో శ్రీకృష్ణుణ్ణి భక్తియుత సేవలో నెలకొని ఉన్నారు. అయితే వాళ్ళందరి యొక్క రక్షణ అనేటువంటిది నా బాధ్యత అనేటువంటి విషయం శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు. నేను వ్రతం తీసుకున్నాను, వ్రతం పట్టి ఉన్నాను నేను అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఏంటి వ్రతం పట్టి ఉండంటే? ఇంకా ఆయనకి బృందావన వాసుల్లో ఎవరికైనా సరే ఏ కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత నాదే అని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నేను ప్రభువుని, వాళ్ళందరూ కూడా నన్ను ఆశ్రయించి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ 19వ శ్లోకం. సత్యవతి మాత ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం. ఇత్యుక్త్వైకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం. దధార లీలయా విష్ణుశ్చత్రాకమివ పాలక బాలకః. దధార లీలయా విష్ణుశ్చత్రాకమివ బాలకః. స్వయంగా విష్ణువు శ్రీకృష్ణుడు ఇట్లు పలికి గోవర్ధన పర్వతంలో తన చేతితో ఎత్తి బాలుడు అనాయాసముగా కుక్కగొడ్డును పట్టుకున్నట్లు దాన్ని ఎత్తి పట్టు ప్రపాలడు భాష. శ్రీకృష్ణుడు ఎడమ చేతితో గోవర్ధన పర్వతమును ఎత్తి పట్టుకుందని హరివంశము అనే గ్రంథమున ద్రోపరచబడినది. సదృత సంగతో మేఘైర్ గైర్గిరి సవ్యేన పాణిన. మేఘచుంబితముగా ఆ పర్వతమును అతడు ఎడమ చేతితో ఎత్తి పట్టుకున్నాను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అనుసరించి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతకు సిద్ధపడినప్పుడు అతని యోగమాయ శక్తి యొక్క పాక్షికాంశముకు సంహారికి శక్తి తాత్కాలికముగా ఆకాశంలో వానను నిలుపజేసను. అంతటి శ్రీకృష్ణుడు తన తలపాగ కానీ ఇతర వస్త్రములు కానీ తడవకుండా తన ఇంటి నుండి పర్వతం చెంతకు అత్యంత వేగంగా పరుగుదీస్తును. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తేసారు. అయితే గోవర్ధనగిరిని ఎత్తడానికంటే ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. కృష్ణుడు వీళ్ళందరినీ కూడా గోవర్ధనగిరి దగ్గరికి వెళ్ళండి, గోవర్ధనగిరి మిమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అయితే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ కుంభవృష్టిగా వర్షం పడుతున్నా కానీ ఆ వర్షంలోనే నడిచి శ్రీకృష్ణుడు వెళ్తున్నప్పటికి వర్షపు ఒక్క చుక్క కూడా శ్రీకృష్ణుడిని తడపలేదు. అది శ్రీకృష్ణుడి యొక్క, అంటే శ్రీకృష్ణుడి మీద ఇంద్రుడి యొక్క శక్తి ప్రభావం అనేటువంటిది ఇంత మాత్రం కూడా లేదు. ఓకే,
శ్రీకృష్ణుడు తలపాగా కూడా తడవలేదు, కనీసంగా కృష్ణుడు యొక్క తలపాగా కూడా తడవలేదు. అది భగవంతుడి యొక్క యోగ శక్తి. ఓకే, అయితే శ్రీకృష్ణుడు ఏం చేశారు, కుక్క గొడుగును ఎత్తినట్టు ఎత్తేశారు. గోవర్ధన గిరిని ఒక చిన్న కుక్క గొడుగును ఎత్తినట్టు ఎత్తేశారు పైకి. కుక్క గొడుగునట్టు ఎత్తినట్టు ఎత్తితే దాన్ని ఒక ఛత్రం లాగా అంటే ఒక గొడుగులాగా బృందావన వాసులు అందరినీ కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన దాన్ని ఎత్తడం అనేటువంటిది జరిగింది. తర్వాత కృష్ణుడు ఏం చెప్తున్నారో చూద్దాం. రాధారాణి మాతాజీ, అతాహ భగవాన్ గోపాన్ హే అంబా తాత వ్రజ కసః వ్రజౌ కసః. అతః భగవాన్ గోపాన్ ఏంభా తాత వ్రజ వ్రజౌ కసః. యతోపజోషం విశత గిరిఘర్తం సగోదనాం. యతోపజోషం విశిత విశిత గిరిఘర్తం సగోదనః. పిదపాతడు గోవులను సంబోధించుచు గోపులను సంబోధించుచు, ఓ తల్లి తండ్రి, ఓ వ్రజవాసులారా, ఇప్పుడు మీరు మీ గోవులతో పాటు ఈ పర్వతము కిందకు వచ్చి నిలబడరు అని పలికారు ప్రభుపాదుల వారి భాష్యం. ఈ విషయమున శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ దివ్య దృష్టిని ఇట్లు తెలిపిరి. లక్షల కొలది గోవులు, గోవత్సములు, వృషభములు మున్నగు పశువులను కలిగి ఉన్నట్టి విశాలమగు గోపజాతి మధ్యమ స్థాయి పరిమాణము కలిగినటువంటి గోవర్ధన పర్వతము కింద ఎంత మాత్రము సరిపోదు. కానీ శ్రీకృష్ణ భగవాను కరస్పర్శ పులకించిన గోవర్ధన గిరి ఆ అచింత శక్తిని పడసినదనై కుపీతుడగు ఇంద్రుడు కురిపించిన వందల కొలది పిడుగులను పుష్పవృష్టిగా భావించినది. తనపై పిడుగులు కురియుచున్నవనేది విషయంనైనను గోవర్ధన గిరి ఎరగకుండెను. త్రైలోక్య మా సహతే రక్షితాంతు పునర్వ్రజం శ్రీ గోవర్ధనుడు ముల్లోకములకైనను ఆశ్రయం ఇవ్వగలడు. ఆయనచో చిన్న వ్రజభూమిని గురించి వేరుగా తెలుపునదేమున్నది అని స్వయముగా శ్రీకృష్ణుడు పలికిన విషయమును కూడా ఆచార్యులు హరివంశం నుండి ఉదాహరించిరి. ఇంద్రుడు దాడి చేయగా శ్రీకృష్ణుడు పర్వతం నెత్తినప్పుడు పర్వత అంచులలో నిలబడిన హరిగణములు, అడవి పందులు, హరిణములు, అడవి పందులు, ఇతర జంతువులు, పక్షులు మెల్లగా పర్వతాగ్రమును అధిరోహించినవి. వాటికి స్వల్పమగు కష్టమేనను కలగలేదు. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, యాక్చువల్గా ఈ పర్వతం మీద అనేక రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి, హరిణాలు లేకపోతే అడవి పందులు ఇవన్నీ కూడా ఉంటాయి. కృష్ణుడు ఎప్పుడైతే ఈ గోవర్ధన గిరిని పైకెత్తేశారో ఈ గోవర్ధన గిరి అంచులలో ఉన్నటువంటి ఈ జంతువులన్నీ కూడా గోవర్ధన గిరి మధ్యలోకి వెళ్ళిపోయాయి. అంటే ఎడ్జ్లో ఉంటే కింద పడిపోతాయి కదా, గోవర్ధన గిరిని ఎత్తేశారు కదా, అందుకని ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక రెండవది, కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన తరువాత వ్రజవాసులందరినీ కూడా అంటే గోపులు అంటే వ్రజవాసులు అందరూ కూడా వాళ్ళందరినీ ఉద్దేశించి, తల్లులారా, తండ్రులారా, మీరు మీ గోవుల్ని తీసుకొని అందరూ కూడా ఈ గోవర్ధన గిరి కిందకు వచ్చేసేయండి, అప్పుడు మీరు రక్షింపబడతారు, మీ మీద వర్షం పడదు, ఇది పొడిగా ఉన్నటువంటి ప్రదేశం, తడిగా లేనటువంటి ప్రదేశం, ఎందుకంటే గోవర్ధన గిరి ఛత్రం లాగా ఉంది కాబట్టి. ఓకే, అయితే మరి ఇంద్రుడు ఇంత శక్తిని ఉపయోగించి సమస్త విశ్వాన్ని కూడా తన సమవర్తక జలంతో నింపివేయగలిగినప్పుడు మరి గోవర్ధన గిరిని ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకు? గోవర్ధన గిరి మీద కూడా కురిపించి గోవర్ధన గిరిని కూడా నాశనం చేయొచ్చు కదా అని మనం కృష్ణ భగవాన్. గోవర్ధన గిరికి కృష్ణుడికి ఏమి తేడా లేదు అని చెప్తున్నారు. గోవర్ధన గిరి అనేటువంటిది ఇంద్రుడు వేస్తున్నటువంటి పిడుగులు పుష్పవృష్టి లాంటి స్వీకరిస్తున్నారు, ఆయన పిడుగుల్లాగా స్వీకరించట్లేదు. అది ఒక పుష్పం, పుష్పాలు మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంది అనమాట గోవర్ధన గిరికి. అంటే గోవర్ధన గిరికి ఏమీ కావట్లేదు. ఓకే, సో అది గోవర్ధన గిరికి కనీసంగా నా ఒంటి మీద ఇంత వడగండ్ల వాన పడుతుంది అనేటువంటి భావన కూడా గోవర్ధన గిరికి కలగడం లేదు. సో ఎందుకంటే దానికి అచించమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఎందుకు ఉంది గోవర్ధన గిరికి అని అంటే స్వయంగా కృష్ణుడే కాబట్టి. ఓకే, సో అక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాని కిందకి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 21, మళ్ళీ శ్రీ మాతాజీ. అత్రాస ఇహ వః కార్యో మధ్యస్థాద్రి నిపాతనాత్. నత్రాస ఇహ వః కార్యో
మద్దస్త్రాద్రిని పాతనాత్. వాతవర్షభయేనాలం తత్రాణం విహితం హివః. వాతవర్షభయేనాలం తత్రాణం విహితం హివః. ఈ పర్వతము నా చేతి నుండి జారి పడినేమో అని ఎంత మాత్రము భయపడవలదు. గాలికి వర్షమునకు మీరు భీతి చెందకుడు. ఏలయైనా మీరు కష్టము నుండి బయటపడుటకు ఈ ఏర్పాటు చేసేది. హరే కృష్ణ ప్రభుత్వ ధన్యవాదాలు ప్రభు. కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తారు, చాలా చిన్న బాలుడు. మరి గోవర్ధన గిరి ఎక్కడ కృష్ణుడు కింద పడేస్తాడేమో అనేటువంటి భయం కూడా మనకు రావచ్చు. గోవర్ధన గిరి కిందికి వెళ్ళడానికి వృందావన వాసులు అందరూ కూడా భయపడతారేమో అని చెప్పేసి కృష్ణుడు వాళ్ళందరికీ కూడా అభయాన్నిస్తున్నారు. ఏమని, మీరేం భయపడకండి, గోవర్ధన గిరి నేనేం కింద పడేయను, కింద పడుతుంది అనేటువంటి భయం కూడా మీకు అవసరం లేదు. మీరందరూ కూడా కష్టం నుంచి బయటపడడానికి నేను ఏర్పాటు చేస్తున్నాను, మీరందరూ కూడా వచ్చి ఇందులో దాచుకోండి అని చెప్తున్నారు. యాక్చువల్గా చూస్తే కృష్ణుడు కేవలం గోవర్ధన గిరిని మాత్రమే ఎత్తలేదు, గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి వృక్షాలు, గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి జంతువులు, మామూలుగా ఒక ఏనుగు ఎంత బరువు ఉంటుందండి, అలాంటి ఏనుగులు ఎన్ని ఉంటాయి, ఓకే, అలాంటి జంతువులు ఇంకా ఎన్ని ఉంటాయి. సో వాటి అన్నింటినీ కూడా గోవర్ధన గిరితో సహా ఎత్తేశారు. కాబట్టి కృష్ణుడి యొక్క శక్తి ఎంత అనేటువంటిది మనము అంచనా కూడా వేయలేము అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే కృష్ణుడు సామాన్యమైనటువంటి మానవుడుగా పరిగణించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కృష్ణుడికి పుట్టుకతోనే అంత బలం ఉంది, అది కృష్ణుడు సాధన చేయడం వల్ల వచ్చినటువంటి శక్తి కాదు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచే ఆయన ఆ బలాన్ని ప్రదర్శిస్తున్నారు, కాబట్టి ఆయన మానవాతీతమైనటువంటి శక్తిని ప్రకటించారు అనేటువంటి దానికి ఇది ఇంకొక నిదర్శనం. నెక్స్ట్ 22, లతా మాతాజీ. తథా నిర్వివిశుర్గర్తం కృష్ణాశ్వాసిత మానసః. తదా నిర్వివిశుర్గ విశుర్గర్తం కృష్ణాశ్వాసిత మానసః. యథావకాశం సదనాః సవ్రజాశ్రోపజీవినః. యదావకాశం సదనాః సవ్రజా సోపజీవిత జీవినః. ఆ విధంగా శ్రీకృష్ణుడిచే సమాధాన చిత్తులై వారందరూ పర్వత గర్తమున ప్రవేశించి తమకు తమ గోవులకు బండ్లకు సేవకులకు పురోహితులకు ఇతరులెల్లర్లకు తగినంత స్థానమును అచట పొందిరి. భాష్యం: బృందావనం నందలి పశు సంపద ఎంతయు ఆశ్రయము కొరకు గోవర్ధన పర్వత గర్తమున చేర్చబడినది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆదేశించారో ఆదేశించిన వెంటనే కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి విలువైన వస్తువులను కూడా తీసుకొని గోవర్ధన గిరి కిందికి వెళ్ళిపోయారు. ఓకే, గోవుల్నే కాదు ఇంకా ఏం తీసుకెళ్లారు, బండ్లని కూడా తీసుకెళ్లారు, సేవకులను కూడా తీసుకెళ్లారు, పురోహితులు అందరికీ కూడా తగినంత స్థానము అనేటువంటిది గోవర్ధన గిరి కింద దొరికింది. అంటే అక్కడ ఉన్న బృందావనం మొత్తం కూడా గోవర్ధన కిందికి గిరి కిందకు వచ్చేసింది అనమాట. అంత స్థానం ఉంది గోవర్ధన గిరి, అంత విస్తారంగా ఉందన్నమాట గోవర్ధన గిరి. నెక్స్ట్ 23, మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శుత్రుడ్యథాం సుఖాపేక్షాం హిత్వా తైర్వజవాసిభి. శుత్రుద్వత్యాం సుఖాపేక్షాం హిత్వా తైరజవాసిభిః. వీక్షమానో దదారాధ్రిం సప్తాహం నాచలత్పథాత్. వీక్షమానో దదారాధ్రిం సప్తాహం నాచలత్పథాత్. హరే కృష్ణ ప్రభుజి. శ్రీకృష్ణుడు ఆకలి దప్పులను మరిచి స్వీయ సుఖమును విడిచి వ్రజవాసులు తమను వీక్షించుచుండగా వారం రోజులు ఆ పర్వతమును ఎత్తి పట్టుకుని కదలక నిలబడి ఉండెను. భాష్యము: విష్ణు పురాణమునందు చెప్పబడినది. వజ్రైక వాసి విహర్ష విస్మితాక్షైర్మి క్షైని రీక్షిత గోప గోపీ జనైర్హృష్టై ప్రీతి విస్ఫారితే క్షణై సంస్తుయమాన చరిత కృష్ణ శైలమధారయత్. ప్రజవాసులందరూ తన యశోగానము చేయుచుండగా శ్రీకృష్ణుడు పర్వతమును ఎత్తి పట్టుకునేను. కృష్ణుడితో కూడి వసించుటకు వారందరకు ఇప్పుడు అవకాశము కలిగినది.
వారందరూ అతనిని ఆనందమయ ఆశ్చర్యచకిత నయనములతో వీక్షించసాగిరి. ఆ విధముగా గోప గోపీ జనులందరూ ఉప్పొంగగా ప్రేమ వశమున వారి నయనములు విప్పారెను. శ్రీకృష్ణుని సౌందర్య మాధుర్య సుధను నిరంతరము పానము చేయుటచే బృందావన వాసులకు ఆకలి దప్పిక అలసట కలగలేదు. వారి సుందరము రూపములను వీక్షించుటూ శ్రీకృష్ణుడు కూడా అన్నపానీయములను నిద్రను మరచెను. వర్షము నేలపై కురిసినంతని ఆ దేవదేవుడు తన యోగ శక్తిచే దానిని ఇగిచ్చి వేసిన కారణమున సంవర్తక మేఘములు వారం రోజులు ఏకధాటిగా వర్షమును కురిపించినప్పటికీ మధురాండ మండలమును వరద నీటితో ముంచజాలకపోయినవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు పరికిలి. ఈ విధముగా శ్రీకృష్ణుని గోవర్ధనోద్ధరణము అద్భుతముకు వివరణములతో నిండినదై వేల కొలది సంవత్సరములుగా అతని ఒకనొక సుప్రసిద్ధ లీలగా నిలిచిపోయినది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. కృష్ణుడు మరి వారం రోజుల పాటు ఈ యొక్క గోవర్ధన గిరిని మోస్తూనే ఉన్నారు. యాక్చువల్గా వారం రోజుల పాటు శ్రీకృష్ణ భగవానుడు కనీసంగా ఆకలి దప్పికలను కూడా తీర్చుకోలేదు, స్వీయ సుఖాన్ని వదిలిపెట్టారు సార్. ఎందుకు? బృందావన వాసుల యొక్క క్షేమం కోసం, తన భక్తులని రక్షించటం కోసం శ్రీకృష్ణుడు ఈ విధంగా వారం రోజుల పాటు అద్భుతమైనటువంటి శక్తిని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది. సో ఇదంతా కూడా తన యోగ శక్తి తోటి చేయడం అనేటువంటిది జరిగింది. మనం చూడండి, ఒక గ్లాస్ లో నీళ్లు పట్టుకుని ఒక గంట సేపు నుంచుంటేనే ఆ గ్లాస్ మనకి బరువు అనిపిస్తుంది. ఎత్తినప్పుడు బరువు కంటే గంట తర్వాత బరువు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాంటిది గోవర్ధనగిరి ఎత్తినప్పుడు ఒకవేళ తేలిగ్గానే అనిపిస్తుందేమో, కానీ ఎత్తిన తర్వాత వారం రోజుల తర్వాత కూడా ఎలా ఉంటుంది? అలానే మోస్తూ ఉంటే. ఓకే, కానీ కృష్ణుడు మాత్రం చాలా అవలీలగా వారం రోజుల పాటు దాన్ని మోయడం అనేటువంటిది జరిగింది. ఏకధాటిగా వర్షం కురుస్తున్న సమయంలో, మళ్ళీ మామూలు సమయం కాదు. ఓకే, ఏకధాటిగా వర్షం కురుస్తూ ఎంత అసౌకర్యానికి గురి అవుతున్నా కానీ శ్రీకృష్ణుడు మాత్రం వాళ్ళందరికీ కూడా రక్షణ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 24, వర్షపు నీళ్ళకు కూడా ఇంకా వెయిట్ పెరుగుతుంది ప్రభు. అవును, ఇంకా వెయిట్ పెరుగుతుంది. చెట్లని తడిసి ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. కృష్ణయోగానుభావం తం నిశమ్యేంద్రోతి విస్మితః. కృష్ణయోగానుభావం తం నిశమ్యేంద్రోతి విస్మితః. విస్తంభో భ్రష్ట సంకల్పః స్వాన్మేఘాన్ సన్యవారయత్. విస్తంభో భ్రష్ట సంకల్పః తాన్మేఘాన్ సన్యవారయత్. అదే ప్రభుజీ, శ్రీకృష్ణుని యోగశక్తి ప్రభావమును చూచి ఇంద్రుడు అమిత విస్మితుడయ్యను. గర్వచ్యుతుడైన తన సంకల్పము భ్రష్టము కాగా అతడు మేఘములను నివారించను. హరే కృష్ణ ప్రభుజీ, చివరికి ఇంద్రుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది శ్రీకృష్ణుడి యొక్క శక్తి. తను ఎంత శక్తిని ప్రదర్శించారు, చివరికి సంవర్తక మేఘాల యొక్క శక్తి కూడా శ్రీకృష్ణుని ఏమీ చేయలేకపోయాయి, శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్నటువంటి వ్రజవాసులను కూడా ఏమీ చేయలేకపోయాయి. ఇది చూసి విస్మితుడైనటువంటి ఆయన, ఇంకా నేను ఈ శక్తిని ఇంకా ఎంతకాలం ప్రదర్శించినా కానీ కృష్ణుని నేనేం చేయలేను అని అనుకున్నారు. మనం ఉపయోగించేటువంటి శక్తి వ్యర్థము అని తెలిసినప్పుడు మనం ఆ శక్తిని ప్రయోగిస్తాము. మళ్ళీ మనం ఎంత చేసినా ఇంతే లేని ఉపసంహరించుకుంటాం, లేదంటే మనం మూర్ఖులం అవుతాం. ఓకే, అలానే ఇప్పుడు ఇంద్రుడు కూడా గర్వము అణిగిపోయింది. ఇప్పుడు నా శక్తి కృష్ణుని ఏం చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆయన మేఘాలని ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 25, హనుమాన్ ప్రభుజీ. ఖమ్యభ్రముదితాదిత్యం వాతవర్షం చ దారుణం. 25 ప్రభు. 25, ఖమ్యభ్రముదితాదిత్యం వాతవర్షం చ దారుణం. నిశమ్యోపరతం గోపాన్ గోవర్ధనధరో బ్రవీత్. నిశమ్యోపరతం గోపాన్ గోవర్ధనధరో బ్రవీత్. భావం, దారుణమగు వాయువు మరియు వర్షము ఆగిపోవుటను, ఆకాశము మేఘరహితమవుటను, సూర్యోదయమగుటను గాంచిన గోవర్ధనగిరి దారి ఏకు శ్రీకృష్ణుడు గోకులతో ఇప్పుడు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్నం. సో ఈ దారుణమైనటువంటి వాయువు మరియు వర్షము ఆగిపోయింది,
ఎందుకంటే కృష్ణుడు ఇంద్రుడు ఉపసంహరించేసుకున్నారు కాబట్టి ఆకాశము మేఘరహితంగా అయిపోయింది. అంటే వెంటనే దించేసే లేదు, సిమ్టమ్స్ అన్ని చెక్ చేసుకున్నారు. దించేయగానే మళ్ళీ వర్షం కురుస్తుందేమో, దించేయగానే మళ్ళీ ట్రబుల్ అవుతారేమో అని చెప్పేసి ఇక కన్ఫర్మ్గా ఇక మళ్ళీ ఎలాంటి ఉత్పాతము ఇక రాదు, ఈ ప్రళయము అనేటువంటిది ఇక ఆగింది అని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు సూర్యుడికి కూడా ఉదయించటము అనేటువంటి దాన్ని కూడా సిమ్టమ్గా తీసుకున్నారు. ఓకే, అప్పుడు గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు దించటానికి ఇప్పుడు గోపులతోటి మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ 26 గౌరీమాత చూన్నారా, చదువుతారా? బస్ లో ఉన్నట్టు ఉన్నారు ప్రభు, ట్రైన్ లో ఉన్నారు. ఉపారతం వాత వర్షం వ్యుధ ప్రాయాశ్చ నిమ్నగా. ఉపారతం వాత వర్షం యుధ ప్రాయాశ్చ నిమ్నగా. హరే కృష్ణ ప్రభు. దండాధనము శ్రీకృష్ణుడు పలికెను, గోపజనులారా, స్త్రీలు బాలురు ధనము ఉన్నకు వానితో కూడి బయటకు వెడలుడు, మీ భయమును విడిచిపెట్టుడు. గాలి వాన నిలిచిపోయినది, నదుల ఎందరి వరద నీరు తగ్గిపోయినది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. నదులలో వరద నీరు తగ్గిపోయింది, గాలి వాన నిలిచిపోయింది, ఇంకా మీకు ఎలాంటి భయము లేదు, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళచ్చు అని అందరికి చెప్పండి. నెక్స్ట్ 27 రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. తతస్తే నిర్యయుర్గోపా స్వం స్వమాధాయ గోధనం. తతస్తే నిర్గుర్గ నిర్యోగోపా స్వం స్వమాధాయ గోధనం. శకటోఢోపకరణం స్త్రీ బాలస్తావీరాశనై. శకటోఢోపకరణం స్త్రీ బాలస్తావీరా శనై. అప్పుడు గోపాలుడు తన గోధనమును తీసుకుని ఉపకరణములను బండ్లపై నెక్కించి బయటకు రాగా స్త్రీలు బాలురు వృద్ధులు మెల్లగా వారి అనుసరించిరి. ఓకే, సో ఇక గోపాలులు వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క ఉపకరణాలని, అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఉపకరణాలు కూడా తీసుకొని వచ్చేసారు. అంటే వాళ్ళ కిచెన్ సామాన్లు, లేకపోతే వాళ్ళు ఉపయోగించుకునే వస్తువులు, వాళ్ళకి సంబంధించినటువంటి విలువైనవి అవన్నీ కూడా తీసుకొని గోవర్ధనగిరి కిందకు వచ్చారు. ఇప్పుడు వాటిని మళ్ళీ వాళ్ళ వాళ్ళ చేతలు పట్టుకొని అవన్నీ కూడా బయటికి రావడం అనేటువంటిది జరిగింది. స్త్రీలు బాలురు వృద్ధులు మెల్లగా వాళ్ళని అనుసరించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 28 ఉమాపతి ప్రభుజీ. భగవాన్ అపి తం శైలం స్వస్థానే పూర్వవత్ ప్రభు. భగవాన్ అపి తం శైలం స్వస్థానే పూర్వవత్ ప్రభు. అశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయాం. అశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయా. సకల జీవులు వీక్షించుచుండగా దేవదేవుడు ఆ పర్వతమును స్వస్థానమున పూర్వం వలె తిరిగి నిలిపెను. హరే కృష్ణ ప్రభుజీ. సో అందరూ కూడా బయటకు వచ్చేసారు. అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుడు మళ్ళీ గోవర్ధనగిరిని ఎలా ఉందో అలా పెట్టేశారు. దాని స్వస్థానము అంటే ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టేశారు. ఓకే, నెక్స్ట్ 29 చదువుదామా, ఆపుదామా మాతాజీ? ఓకే, ఇంకో 4-5 శ్లోకాస్ ఉన్నాయి, అవి రేపు చదువుకుందాం. చదువుకొని మళ్ళీ తర్వాత అధ్యాయాన్ని స్టార్ట్ చేద్దాం. అది వచ్చేసి అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు. 4-5 కదా ప్రభుజీ, చదివేద్దాం ప్రభుజీ. టైం పడుతుందిలే మాతాజీ, టైం పడుతుంది. పర్వాలేదు మాతాజీ, రేపు చదువుకుందాంలేండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు.